హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హిట్ అయ్యే కంటెంట్ ఉన్నా మన వల్ల ఫ్లాప్ గా మిగిలిపోయిన 10 బెస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ ఏంటో చూద్దాం. ఈ 10 సినిమాలు చాలా బాగుంటాయి, కానీ అవి రిలీజ్ అయిన టైంలో బాగోలేదని ఫ్లాప్ చేసేసారు. సో వితౌట్ ఎనీ డిలే ఆ టాప్ 10 అండర్ రేటెడ్ మూవీస్ ఏంటో చూసేద్దాం. నెంబర్ 10, నేనింతే. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్దామనుకునే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. సినిమా ఇండస్ట్రీలో పైకి ఎదగాలంటే ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, కెరీర్ ఇనిషియల్ స్టేజ్ లో ఎలా ఉంటుందని తెలియజేస్తుంది. రవితేజ గారు హీరో కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా అవడంతో ఈ మూవీలో రోల్ ఆయనకి బాగా సెట్ అయ్యింది. అలాగే పూరి జగన్నాథ్ గారు, రవితేజ గారు రియల్ ఇన్సిడెంట్స్ ని కూడా ఈ మూవీలో పెట్టడం జరిగింది. అయితే ఈ మూవీ చాలా బాగుంటుంది, కానీ అప్పటి ఆడియన్స్ కి అంత పెద్దగా ఎక్కలేదు, అందుకే హిట్ అవ్వలేకపోయింది. నెంబర్ 9, జగడం. ఆర్య తర్వాత సుకుమార్ గారు తీసిన మాస్ సినిమా ఇది. అందరూ ఇంకో క్లాస్ సినిమా తీస్తాడనుకుంటే అప్పుడే ఎంటర్ అయిన రామ్ తో ప్యూర్ మాస్ సినిమా తీశారు. సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నా సుకుమార్ గారి మార్క్ 100% ఉంటుంది. హీరో గ్యాంగ్స్టర్ అవ్వాలనుకుంటాడు చిన్నప్పటి నుంచే. అయితే తన గ్యాంగ్స్టర్ అవ్వాలనుకోవడం వల్ల తన జీవితంలో ఏం కోల్పోతాడు, అలాగే వైలెన్స్ వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయనేది మీరు మూవీలో చూస్తారు. రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగడంలో ఒక సీన్ తనకు చాలా ఇష్టమని, అలాంటి సీన్ నేనెందుకు తీయలేకపోయా అని చాలా బాధపడ్డా అని చెప్పుకొచ్చారు. నెంబర్ 8, ఓపెట్టు కథ. చిన్న సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ ఉన్న సినిమా ఇది. మన కమెడియన్ బ్రహ్మాజీ గారి కొడుకు ఇందులో హీరో. అసలు ఇదో సినిమా వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు, జస్ట్ లవ్ స్టోరీయే సినిమా అనుకుని చూస్తే ఒక థ్రిల్లర్ రైడ్ ఇచ్చారు. లాస్ట్ వరకు కూడా చాలా సస్పెన్స్ తో ఒక మంచి థ్రిల్లింగ్ వైబ్ ఇస్తుంది ఈ సినిమా. చిన్న సినిమా కావడం వల్ల మరి దేని వల్ల తెలియదు, కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు, అందుకే అండర్ రేటెడ్ లిస్ట్ లో మిగిలిపోయింది. నెంబర్ 7, గౌతమ్ నంద. ఈ సినిమా బాగానే ఆడింది, కానీ ఈ సినిమాకి రావాల్సినంత రికగ్నైజేషన్ రాలేదు. ధనం మూలం మిథం జగత్, డబ్బు లేనిదే ఏమీ లేదు ఈ లోకంలో అని నమ్మే క్యారెక్టర్ ఒకరిది, చిన్నప్పటి నుంచే ధనవంతుడిగా పెరిగి డబ్బు అంటేనే విరక్తి పుట్టేసిన క్యారెక్టర్ ఇంకొకరిది, వీళ్ళిద్దరూ ఎలా కలిశారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మీరు మూవీలో చూస్తారు. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది, కానీ మరెందుకో పెద్దగా ఆడలేదు. నెంబర్ 6, ఆరెంజ్. లవ్ కొంతకాలమే బాగుంటుందనే ప్లాట్ ని ఆడియన్స్ అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఇప్పుడేమో కల్ట క్లాసిక్ చేశారు. ఇంకా సాంగ్స్ అయితే హారిస్ జయరాజ్ గారు ఏం మ్యాజిక్ చేశారో, కానీ ప్రతి సాంగ్ బాగుంటుంది. ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరి ప్లే లిస్ట్ లో ఉంటాయి ఆరెంజ్ సాంగ్స్. మొన్న రీ రిలీజ్ చేయగా థియేటర్స్ అన్ని కాన్సర్ట్ హాల్స్ లా మారిపోయాయి. అలా అప్పుడు డిజాస్టర్ చేసిన ఒక దశాబ్దం తర్వాత కల్ట క్లాసిక్ గా మార్చారు పాపం నాగబాబు గారు. నెంబర్ 5, డియర్ కామ్రేడ్. ఒక మంచి లవ్ స్టోరీ, కానీ సెకండ్ హాఫ్ లో కొంతవరకు ల్యాగ్ అయితే ఉంటుంది. ఆ ల్యాగ్ వల్ల సినిమా అనుకున్నట్టు ఆడలేదు, కానీ చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ. ఈ మూవీ 2019 లో బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కర్స్ కి ఫైనల్ వరకు కూడా వెళ్ళింది. ఒకప్పుడు మణిరత్నం గారి క్లాసిక్ మూవీస్ వైబ్ ఇస్తుంది ఈ సినిమా, కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయక అండర్ రేటెడ్ గా మిగిలిపోయింది. నెంబర్ 4, వన్ నేను ఒక్కడనే. సుకుమార్ గారు ఎంత జీనియస్సో తెలిపే మూవీ ఇది. హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది స్టోరీ అయినా స్క్రీన్ ప్లే అయినా. ఒకసారి చూస్తే పెద్దగా అర్థం కాదు, కానీ 2-3 సార్లు చూస్తే విపరీతంగా నచ్చేస్తుంది. చెప్పాలంటే అందుకే ఈ మూవీ ఫ్లాప్ అయింది. అసలు ఏం అర్థం కాకుండా తీసాడు ఏం సినిమారా బాబు అని ఫ్లాప్ చేశారు. కానీ వాళ్ళే ఇప్పుడు మాస్టర్ మైండ్ సినిమా అని క్లాసిక్ మూవీ అని అంటున్నారు, ఎందుకంటే ఈ మూవీలో చాలా ఇంటర్ కనెక్టెడ్ డాట్స్ ఉంటాయి. అవన్నీ అప్పటి ఆడియన్స్ కి అర్థం కాకపోయినా ఇప్పటి ఆడియన్స్ కి చాలా బాగా అర్థమయ్యాయి. నెంబర్ 3, కలేజా. మహేష్ బాబు గారు ఎక్స్పెరిమెంట్ చేసిన ప్రతిసారి ఫ్లాప్ ఎదురైంది, కానీ ఆ సినిమాలు కొన్ని సంవత్సరాలు గడిచాక క్లాసిక్స్ అయ్యాయి. అందులో ఒకటే కలేజా. హీరో దేవుడేంట్రా అని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు, కానీ త్రివిక్రమ్ గారి డైలాగ్ స్టోరీ కాలం మారే కొద్దీ అర్థమయ్యాక ఇది అప్పుడు రిలీజ్ అవ్వకుండా ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే బాగుండేదిరా అనుకుంటారు బాబు ఫ్యాన్స్ అందరూ. కానీ ఏం చేస్తాం, అప్పటి ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వక ఈ డైమండ్ లాంటి మూవీని ఫ్లాప్ చేశారు. నెంబర్ 2, అప్పట్లో ఒకడు ఉండేవాడు. ఇది టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, కానీ చాలా అండర్ రేట్ అయిపోయింది. నారా రోహిత్ గారు, శ్రీ విష్ణు గారు ఇద్దరు కూడా పోటీ పడి నటించారు. క్రికెటర్ అవుదామనుకున్న శ్రీ విష్ణు గ్యాంగ్స్టర్ అవుతాడు, ఎందుకు ఆ తర్వాత ఏమైంది అనేది మీరు మూవీలో చూస్తారు. చాలా బాగుంటుంది, కానీ స్టార్ క్యాస్ట్ లేకపోవడం వల్ల ఈ మూవీ వచ్చిందని కూడా సగం మందికి తెలియదు. సో ఈ మూవీ మీరు ఇంకా చూడలేదంటే డోంట్ మిస్ ఇట్. అండ్ నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, సాహసం. ఈ మూవీని ఆల్మోస్ట్ మీలో అందరూ చూసే ఉంటారు. జస్ట్ ఇన్ కేస్ చూడలేదంటే చెప్తున్నా, ఈ వీడియో అయిపోయిన వెంటనే వెళ్ళి చూసేయండి. ఇది ఒక అడ్వెంచరల్ మిస్టరీ అండ్ థ్రిల్లర్, ఒక నిధి చుట్టూ తిరిగే కథ. చాలా గ్రిప్పింగ్ గా అండ్ ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇంకా లాస్ట్ 40 మినిట్స్ అయితే సినిమాకి చాలా ప్లస్ అనే చెప్పొచ్చు. ఇంత బాగున్నా కానీ అప్పట్లో పెద్దగా ఆడలేదు. సో ఇది ఫ్రెండ్స్ మన వల్ల హిట్ అవ్వని టాప్ 10 అండర్ రేటెడ్ మూవీస్ గురించి. ఈ మూవీస్ లో మీరు ఏ మూవీ చూసారు అండ్ ఏ మూవీ మీకు బాగా ఇష్టమో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.